హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పవిక్ష టీవీ. ఈరోజు మన ఛానల్లో ఆంధ్ర స్పెషల్ హెల్దీ అండ్ టేస్టీ మినప సున్నుండలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఆ రెసిపీ షేర్ చేస్తున్నాను. పిల్లలకి పెద్దలకి అందరికీ చాలా ఇష్టమైన వంటకం కదా ఇది. అలాగే నానమ్మలు అమ్మమ్మలు చేసిన మినప సున్నుండల టేస్ట్ ఎవరికైనా తినాలనిపిస్తుందా? మళ్ళీ ఆ రుచి మీకు రావటం లేదా? అయితే ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటాయి, చాలా టేస్టీగా ఉంటాయి. ఈ సున్నుండలు ప్రిపేర్ చేసుకోవడానికి నేను పొట్టు మినపగుళ్ళు తీసుకుంటున్నాను. ఇవి ఆరోగ్యానికి మంచిది, అందుకని తీసుకున్నాను. ముందుగా అడుగు మందంగా ఉండే కడాయి తీసుకొని స్టవ్ మీద పెట్టుకొని 1.5 కప్ ఈ మినపగుళ్ళు యాడ్ చేసుకుంటున్నాను. ఖచ్చితంగా మెజరింగ్ కప్స్తో 1 కప్ ఇంకా 1/2 కప్తో తీసుకున్నాను. 1.5 కప్ గ్రాముల్లో చెప్పాలంటే ఖచ్చితంగా 320 గ్రాముల మినపగుళ్ళు. దీన్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని 20 నిమిషాలు వేయించుకున్నట్లయితే చక్కగా దోరగా వేగిపోతాయి, మంచి స్మెల్ అనేది వచ్చేస్తుంది. ఖచ్చితంగా 20 నిమిషాలు వేయించాను నేను, చక్కగా గుళ్ళగా అయిపోయి చక్కగా వేగిపోయాయి మినపగుళ్ళు. ఈ లడ్డూలు కలర్ బాగాలేదు, ఇంకా తెల్లగా రావాలి అని ఎవరికైనా అనిపిస్తే మాత్రం, తెల్లగా ఉంటుంది కదా పొట్టు తీసేసిన మినపగుళ్ళు, లేదా మినపప్పు అదైనా యూజ్ చేసుకోవచ్చు, మీ ఇష్టం. కాకపోతే ఇవి ఆరోగ్యానికి మంచిది. సో చూసారు కదా, 20 నిమిషాల పాటు వేయించుకున్న తర్వాత చక్కగా వేగిపోయాయి. ఇలా వేగిపోయిన వాటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టి చల్లారి పెట్టుకోవాలి. ఇక్కడ చూసినట్లయితే నేను వేయించక ముందు కొన్ని మినపగుళ్ళు తీసుకొని కొంచెం దంచాను, అలాగే వేయించిన తర్వాత కూడా దంచాను. కలర్ డిఫరెన్స్ అనేది తెలుస్తుంది కదా, 20 నిమిషాలు వేగిన తర్వాత ఈ రంగులోకి రావాలి కొంచెం ఎర్రగా. ఎవరికైనా ఇంకా డౌట్ ఉంటే వేగాయా లేదా అని కొంచెం అలా దంచి చూడండి, తెలిసిపోతుంది. సో ఇప్పుడైతే చల్లారిపోయాయి బాగా మినపగుళ్ళు. నేను బెల్లం కూడా తరిమి పెట్టేసుకున్నాను. ఈ తురుముకున్న బెల్లం కరెక్ట్గా 1.5 కప్పే తీసుకున్నాను, 1.5 కప్ మినపగుళ్ళకి. ఈ బెల్లాన్ని గట్టిగా నొక్కి కప్తో అలా ఏం తీసుకోని అవసరం లేదు, జస్ట్ ఆ తురుము అలా వేసి లూజ్గానే తీసుకుంటే సరిపోతుంది. 1.5 కప్పు బెల్లం. ఇలా బాగా చల్లారిన మినపగుళ్ళని మిక్సీ జార్లోకి తీసుకొని మనం బ్లెండ్ చేసుకోవాలి కోర్స్గా. ఈ మినుములు యాడ్ చేస్తున్నప్పుడే మనం బియ్యం కూడా యాడ్ చేసేసుకోవచ్చు. నేనైతే ఒక్కసారి 30 సెకండ్స్ గ్రైండ్ చేసి అప్పుడు బియ్యం యాడ్ చేశాను, మీ ఇష్టం, ఎలాగైనా యాడ్ చేసుకోవచ్చు. ఈ 1.5 కప్పు మినుములకి 1/2 కప్పు బియ్యం యాడ్ చేస్తున్నాను. బియ్యం యాడ్ చేసుకోవడం వల్ల సున్నుండ తినేటప్పుడు నోట్లో అంటుకోకుండా పంటికి బాగా ఉంటుంది. సో ఇలా మొత్తం కోర్స్గా బ్లెండ్ చేసేసుకోవాలి, బియ్యం కూడా యాడ్ చేసుకొని. మరీ మెత్తగా రావనవసరం లేదు పిండి, చిన్న బరక బరకగా ఉంటేనే తినేటప్పుడు బాగుంటుంది, నోటికి అంటుకోకుండా సున్నుండలు చాలా టేస్టీగా ఉంటాయి. ఇలా కొంచెం పిండిని మిక్సీ జార్లో ఉంచుకొని మిగిలిన 1/3 వంతుల పిండిని ప్లేట్లోకి తీసేసుకొని దీనిలోనే బెల్లం యాడ్ చేసేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. పిండి బెల్లం బాగా కలిసేలాగా ఒకసారి ఇలా కలిపి గ్రైండ్ చేసేసుకున్నట్లయితే బెల్లం ఈజీగా కలిసిపోతుంది పిండిలో. ఇప్పుడు ఇలా తీసుకున్న వాటి పొడి పిండి ఉంచాం కదా, అది ఈ బెల్లం వేసిన పిండి మొత్తం రెండు కలిపేసి మొత్తం అంతా బాగా ఈవెన్గా కలిసేలా, బెల్లం మొత్తం పిండి అంతటికీ కలిసేలాగా మన చేతితో బాగా కలుపుకోవాలి. ఇలా ప్రిపేర్ చేసుకున్న పిండిని మనం స్టోర్ చేసుకొని ఎయిర్టైట్ కంటైనర్లో నచ్చినప్పుడు సున్నుండలు నెయ్యి వేసి కలుపుకొని చేసుకోవచ్చు. సో చూసారా, ఇక్కడైతే పిండి ప్రిపేర్ అయిపోయింది. ఇప్పుడు నెయ్యిని యాడ్ చేసుకుందాం. దీనిలో నెయ్యిని ఫస్ట్ హీట్ చేసుకోవాలి. ఖచ్చితంగా 1/3 కప్ నెయ్యి నేను వేడి చేస్తున్నాను, అంటే 85 ml. 1.5 కప్కి 1/3, 1 కప్ తీసుకున్నట్లయితే మీరు 1/4 కప్ నెయ్యి యాడ్ చేసుకుంటే ఖచ్చితంగా సరిపోతుంది. సో ఇలా వేడి చేసుకున్న నెయ్యిని ఈ పిండిలో యాడ్ చేసుకొని ఒక ఏదైనా స్పూన్ కానీ గరిటె కానీ సహాయంతో మొత్తం బాగా కలుపుకోవాలి. 3 వంతుల నెయ్యి వేసుకొని 1 వంతు పక్కన ఉంచుకోండి, తర్వాత కలుపుకోవడానికి యూజ్ అవుతుంది. ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత పిండిలో కలిపిన వెంటనే నెయ్యి గోరువెచ్చగా అయిపోతుంది కదా, ఇప్పుడు మనం చేతితో చక్కగా కలిపేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇవి టేస్ట్ అయితే చాలా చాలా బాగున్నాయి. మినపగుళ్ళు పొట్టుతో యూజ్ చేసి చేసాం కదా, చాలా హెల్దీ అండ్ టేస్ట్ కూడా చాలా బాగున్నాయి. నేనైతే నార్మల్గా ఇంట్లో దోశ ఇడ్లీ వాటికి కూడా పొట్టు మినపప్పు మాత్రమే యూజ్ చేస్తాను, హెల్త్కి చాలా మంచిది. తర్వాత మిగిలిన నెయ్యి కూడా కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ మొత్తం లడ్డూలు చుట్టేసుకుంటున్నాను. సో చేత్తో ఇలా గట్టిగా ప్రెస్ చేసుకుంటూ మనం ఈ విధంగా లడ్డూలన్నీ ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా కొన్ని లడ్డూలు ప్రిపేర్ చేసుకున్న తర్వాత పిండి అనేది నెయ్యి బాగా పీల్చేసుకొని పొడి పొడిగా అయిపోయినట్లు అనిపిస్తుంది. చూసారా, కొన్ని అయిన తర్వాత పొడిగా అయినట్లు అనిపించి జస్ట్ 1 టీ స్పూన్ నెయ్యి యాడ్ చేసి కొంచెం పిండి
కలుపుతున్నాను. ఒకేసారి మొత్తం కలిపేసుకోవద్దు. 1 టీ స్పూన్ యాడ్ చేసి సగం పిండి కలిపి అవి సున్నుండలు చుట్టేసుకున్న తర్వాత మిగిలిన పిండిలో కూడా కొంచెం నెయ్యి యాడ్ చేసి సున్నుండలు చుట్టుకోవాలి. ఇక్కడ అదే చూపిస్తున్నాను, ఈ హాఫ్ పాట్ ఉంచుకొని అది పక్కన ఉంచండి అని. సో ఇలా లడ్డూలన్నీ ప్రిపేర్ చేసేసుకోవాలి. చూసారా ఫ్రెండ్స్, చూస్తుంటేనే చాలా టెంప్టింగ్గా ఉంది కదా. మీకు చూపిస్తూనే నేను ఒక లడ్డు లాగించేసాను, చాలా బాగున్నాయి సున్నుండలు అయితే. పర్ఫెక్ట్గా ఇదే కొలతలతో ఒకసారి చేసి చూడండి, టేస్టీగా నోట్లో ఎలా పెడితే అలా కరిగిపోయేటట్టు ఉన్నాయి సున్నుండలు అయితే. ఫ్రెండ్స్ చూసారు కదా, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్, టేక్ కేర్.